ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण, अंदर की वेलकम अండి। నాలుగవ స్కందం 22 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు 23వ అధ్యాయం చూద్దామండి. 22 అధ్యాయాల వరకు కూడా నేను సమరైజ్ చేసుకున్నాం కూడా, ఏం జరిగింది ఇంతవరకు అనేటువంటిది. సో బృద మహారాజు ఇప్పుడు భగవద్ధామ గమనము అనేటువంటిది ఈరోజు చాప్టర్. సో ఈరోజు చాప్టర్లో ఏముంది, ఏ విధంగా భగవద్ధామానికి వెళ్తారు అనేటువంటి విషయం ఈరోజు చూద్దాం. 23వ అధ్యాయం మొదటి శ్లోకం. మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ దృష్ట్వాత్మానం ప్రవయసం. దృష్ట్వాత్మానం ఏకదా వైన్య ఆత్మవాన్. ఆత్మనా వర్ధితా శేషా స్వానుసర్గః ప్రజాపతిః. జగతస్తస్తుషశ్చాపి జగతస్తస్తుషశ్చాపి బుద్ధిదో ధర్మభృత్సతాం నిష్పాదితేశ్వరాదేశో నిష్పాదితేశ్వరాదేశో యదర్థమిహ జిజ్ఞివాన్. ఆత్మజేష్వాత్మజాన్యస్య విరహాద్ధృదతీమివ ప్రజాసు విమనస్వేకః తదారోగాత్తపోవనం. ప్రీతి మాధవజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. జీవితపు చివరి అవస్థలో వృద్ధు తాను వృద్ధుడొచ్చున్నట్లుగా గాంచెను అంచట ప్రపంచ చక్రవర్తి యగు ఆ మహాత్ముడు తాను కూడబెట్టిన సంపత్తి నంతటిని చరచరా జీవిరాశికి పంచి ఇచ్చెను. ప్రతి ఒక్కరి ధర్మానుసారము అతని జీవనకు ఏర్పాటు చేశాను. పూర్తి సమత్వంతో దేవాది దేవుని ఆజ్ఞలను నెరవేర్చిన పిమ్మట అతడి పుత్రిక వంటి ధరణి తన పుత్రులను అంకితం కావించను. పిదప విహారముతో శోకత్తపూతులైన ప్రజలను విడిచి తపస్సు చేయుటకు ఒంటరిగా భార్య సమేతుడై అరణ్యమునకు జనను. భాష్యము. మృదు మహారాజు దేవు. ఓకే ప్రభు, ఓకే ప్రభు. ఓకే. సో మృత మహారాజు ఆల్మోస్ట్ ఇక జీవితపు చివరి దశ, అంటే ఇంకా వృద్ధాప్యం వచ్చేసింది. సో వృద్ధాప్యం వచ్చినప్పుడు జనరల్గా మనం అందరం ఏం చేయాలో, మనకి ఇక్కడ మృత మహారాజు ఏ విధంగా తను వృద్ధాప్య సమయంలో వైండప్ చేసేసారు అనేటువంటిది మనకి తెలిస్తే, దాన్ని బట్టి మనకు వృద్ధాప్యంలో ఎలా ఉండాలి అనేటువంటిది తెలుస్తుంది. సుమారుగా చూస్తే మనం అందరం కూడా చివరి క్షణం వరకు కూడా మనం భౌతిక విషయాల పట్లనే ఆకర్షితులమై ఏది వదిలిపెట్టకుండా ఇంకా దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం మనం జనరల్గా. ఎవరైనా ఇంకా నా ఆస్తి, ఇంకా నా సంపద, లేకపోతే నా పిల్లలు, నా భార్య, నా చుట్టాలు, ఇవన్నీ ఇంకా ఇవన్నీ సరి చేసుకోవడం, ఇవన్నీ చూసుకోవడం, వీటిల్లోనే ఇంకా నియుక్తమై ఉంటారు వృద్ధాప్యం వచ్చే సమయానికి. మృత మహారాజు ఏమీ ఇంకా చావుకి సిద్ధపడినంత వృద్ధాప్యం ఏమి రాలేదు. ముసలితనం వస్తుంది, అంటే సుమారుగా రిటైర్మెంట్ వయసు వచ్చేసింది. మరి రిటైర్మెంట్ వయసు వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఏం చేయాలి? ఆధ్యాత్మిక సాధనలో ఉండాలి. యాక్చువల్గా మృత మహారాజును చూస్తే జీవితం అంతా కూడా ఆధ్యాత్మికంగానే ఉన్నారు. జీవితం మొత్తం ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తికి ప్రత్యేకంగా మళ్ళీ ఆధ్యాత్మికంగా ఉండడం కోసం ఉన్నటువంటి భౌతిక కర్మలన్నీ ఆపేసి ప్రత్యేకంగా చేసేటువంటి కర్మ ఏమి ఉండదు. అయినా సరే మృత మహారాజును చూడండి ఏం చేశాడు. మృత మహారాజు కూడబెట్టిందంతా కూడా చరాచర జీవరాశికి పంచివేసిండంట. అంటే ఏది
మనం జీవితం మొత్తం సంపాదించింది ఏదైతే ఉంటుందో అదంతా మనది అని మూట కట్టుకుంటాం కదండి. కానీ ఇక్కడ అలా చెప్పలేదు, అలా చేయాలి అని. ఎందుకంటే అదంతా మనతో రాదు, మళ్ళీ వచ్చే జన్మలో కూడా అది మనతో ఉండదు. ఎప్పుడైతే దాని మీద మనకి ఇంకా అటాచ్మెంట్ ఉంటుందో ఆ అటాచ్మెంట్ మనల్ని ఈ భౌతిక లోకంలోనే ఉంచేస్తుంది. భగవద్ధామానికి పోయేలా చేయదు అది. భగవద్ధామానికి పోవాలి అంటే మనం ఏదైతే సంపాదించామో ఆ సంపాదించినంతా ఇక్కడే వదిలేస్తాం అనేటువంటి విషయం మనం ఎప్పుడైతే తెలుసుకుని దాని మీద మనకి వ్యామోహం పోతుందో అప్పుడు మనం భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హులమవుతాం. సో ప్రథమహారాజుకి ఆ జ్ఞానం ఉంది, అందుకనే ఆయన సంపాదించిన దాని మీద ఎప్పుడూ వ్యామోహం లేదు. అందుకనే ఇప్పుడు కూడా ఆయన మొత్తం చరాచర జీవరాశులకి పంచి వేసేశాడు. ఇంకా ఏం చేశాడు, తన పుత్రిక లాంటి ధరిత్రిని అంటే ధరణిని అంటే ఈ భూమి మొత్తం కూడా తనకి కూతురు అంటే రాజు అందరికీ కూడా తండ్రి లాంటి వాడు. మరి ప్రథమహారాజు కూడా అందరికీ తండ్రి లాంటి వాడు, భూమిని పాలిస్తున్నాడు ప్రథమహారాజు, సమస్త విశ్వాన్ని పాలిస్తున్నాడు ప్రథమహారాజు. అందుకనే భూమి కూడా ఆయన విశ్వంలో ఆయన పాలించేటువంటి విశ్వంలో ఒక భాగమే కాబట్టి ఆమె పుత్రిక లాంటిది అని ఇక్కడ సంబోధించారు. పుత్రిక లాంటి తన యొక్క ధరణిని పుత్రులకు అప్పచెప్పారు అంటే ఏంటన్నట్టు, ఇంకా నేను రాజ్యాన్ని వదిలేస్తున్నాను, ఈ రాజ్యాన్ని మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీది అని చెప్పేసి కొడుకులకి ఇచ్చేశారనమాట. సో ఆ విధంగా కొడుకులకి ఇచ్చేసిన తర్వాత ఇంకా ఆయన ఏం చేశారు, అక్కడే ఉండిపోలేదు, మీరు పాలిస్తూ ఉండండి, మీరు కష్టపడి సంపాదించి నాకు పెడుతూ ఉండండి, నేను కామ్యకర్మలన్నీ ఆపేసి నేను రెస్ట్ తీసుకొని మీరు మీరు తినిపిస్తూ ఉంటే నేను తింటూ ఉంటాను, ఎంజాయ్ చేస్తూ ఉంటాను అని చెప్పి చెప్పలేదు. రిటైర్మెంట్ అయిన తర్వాత ఏం చేశారండి, వనాలకు వెళ్ళారు తపస్సు చేయటం కోసం. అంటే దీన్ని వానప్రస్థం అంటారు. సో ఈ వానప్రస్థం అనేటువంటిది రిటైర్మెంట్ వయసు తర్వాత తప్పకుండా ఏ మనిషి అయినా చేయాల్సింది. వానప్రస్థం అనేటువంటిది చెయ్యకపోతే, వానప్రస్థంలోకి కనుక మనం వెళ్ళకపోతే ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది అంటే ఇంకా ఈ వానప్రస్థ సమయంలో ఏమిటి అంటే భౌతికమైనటువంటి అన్ని రకాల అటాచ్మెంట్స్ ని కూడా మనం పోగొట్టుకోవాలి. అంటే ఇంకా మనము సన్యాసం తీసుకునే సమయానికంటే ముందు అంటే సన్యాసానికి రెడీ అవ్వాలి. సన్యాసానికి రెడీ అవ్వడం అంటే సన్యాసం తీసుకున్నాము అంటే ఇంకా భౌతికమైనటువంటి అటాచ్మెంట్ ఇంకేం ఉండదు, భార్య ఉండదు, పిల్లలు ఉండరు, ఇంకా భౌతికమైనటువంటి ఆలోచనలు ఉండవు, ఆస్తిపాస్తుల గురించి ఆలోచించేది ఉండదు, ఇంకా తనకంటూ ఏమీ ఇంకా భౌతికంగా మిగిలి ఉండదు. ఒక్క శరీరం తప్ప ఆ శరీరంలో ఉండి ఆయన సాధన చేయటం కోసం ఒక శరీరం ఉంటుంది అంతే, అది ఆధ్యాత్మిక సాధన చేయటం కోసం. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక సాధన పరిపక్వత చెందుతుందో మరణించే లోపల అప్పుడు ఆయన భగవద్ధామానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సన్యాసానికి ఈ గృహస్థ జీవనం విరమించడానికి మధ్యలో ఉన్నటువంటి సమయం ఈ వానప్రస్థ సమయం ఏదైతే ఉందో ఈ వానప్రస్థ సమయంలో కంప్లీట్ సాధన, భవిష్యత్తులో మనం ఎలా ఉండబోవాలి అనేటువంటి దానికి ప్రిపరేషన్ అనమాట ఈ వానప్రస్థ సమయం అనేది. సో ఆ విధంగా వానప్రస్థానికి వెళ్ళిపోయారు ప్రథమహారాజు. మనం చరిత్రలో చూస్తే శాస్త్రంలో చూస్తే ఏ రాజైనా ఎంత గొప్పవాడైనా చివరికి భగవంతుడి యొక్క ప్రతినిధిలా వర్క్ చేసినటువంటి వాడైనా లేదు అంటే భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారంలే అయినా భగవంతుడి యొక్క గుణావతారాలే అయినా ఎవరైనా సరే మీరు చూస్తే వాళ్ళందరూ కూడా వానప్రస్థం తీసుకొని ఆ తర్వాత అంతర్ధానం అయిపోవడం అనేది జరిగింది. అంటే కుటుంబంలోనే ఉంటూ భౌతిక జీవితాన్ని గడుపుతూనే వాళ్ళు శరీరాన్ని వదిలేసినటువంటి సందర్భాలు ఎవరి విషయాల్లోనూ లేవు. ఇంతకుముందు మనం చూసాం కపిల భగవానుడి యొక్క తండ్రి దేవహూతి తల్లి కర్ధమముని తండ్రి. సో కర్ధమముని కూడా అలానే వెళ్ళిపోయారు, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా నా బాధ్యత అయిపోయింది కుటుంబం పట్ల, ఆడపిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మగపిల్లవాడు తన కాళ్ళ మీద తాను నిలబడగలుగుతున్నాడు, ఇంకా భార్య అనేటువంటిది ఇంకా నా మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు, భార్య కొడుకు మీద ఆధారపడచ్చు. ఎప్పుడైతే భార్య కొడుకు మీద ఆధారపడేటువంటి స్టేజ్కి వచ్చేసిందో ఇంకా భార్యని పిల్లల్ని వదిలేసి గృహస్థుడు ఇంకా వానప్రస్థం తీసుకోవడం అనేటువంటిది అవసరం. సో ఇది ఈవెన్ కర్దమముని విషయంలో కూడా జరిగినటువంటి విషయం. ఇలా అనేక మంది రాజుల గురించి లేకపోతే గొప్ప గొప్ప వాళ్ళ గురించి సాధువుల గురించి మనం చర్చిస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది మన యొక్క రిటైర్మెంట్ లైఫ్ ఎలా ఉండాలి, రిటైర్మెంట్ లైఫ్ ఎంత సేఫ్గా ఉండాలి అని మనం ఎలా ప్లాన్ చేసుకుంటామో ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేటువంటి రిటైర్మెంట్ లైఫ్ ఇలాంటి వాళ్ళ గొప్ప వ్యక్తుల విషయాలను చూస్తే మనకి అర్థమవుతుందన్నమాట. సో ఈయన ఎక్కడికి వెళ్ళారండి, అరణ్యాలకేసే భార్యా సమేతుడై అరణ్యములకు జనను, భార్యను కూడా తీసుకుని వెళ్ళారు. అంటే వానప్రస్థానికి వెళ్ళినప్పుడు భార్యను కూడా తీసుకువెళ్ళచ్చు, కానీ అక్కడ భార్యను తీసుకెళ్ళింది మళ్ళీ గృహస్థ జీవనాన్ని మళ్ళీ ఎంజాయ్ చేయడం కోసం కాదు. భార్య కూడా ఒకవేళ భర్తతో పాటు
వానప్రస్థ జీవనాన్ని అంగీకరిస్తే తీసుకెళ్లొచ్చు. లేదు నేను కొడుకుల దగ్గర ఉండిపోతాను, కొడుకులతోటి నేను కొడుకుల మీద ఆధారపడిపోతాను, ఆధారపడి ఉంటాను అని అంటే కొడుకుల దగ్గరైనా వదిలేయచ్చు. అయితే ఈ ఈ భార్యను తీసుకెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే ఈ ఆధ్యాత్మిక సాధనలో సహాయకారిగా ఉండడం కోసం భార్యను తీసుకెళ్తారు. సో చివరి క్షణంలో చూస్తే కర్దమమునికి కూడా భార్య పక్కనే ఉంటుంది. ఆయన సమాధి స్థితిలో ఉన్నప్పుడు కూడా భార్య ఆయనకి సేవలు చేస్తుంది. సో ఆయన శరీరాన్ని వదిలేసేంత వరకు కూడా భార్య ఉంటుంది. అంటే భార్యతో కలిసి వనప్రస్థానికి వెళ్ళొచ్చు. ఈవెన్ నీకు చూస్తే ధృతరాష్ట్రుడు కూడా భార్య గాంధారిని తీసుకుని వనప్రస్థానికి వెళ్తారు. విదురుడు బాగా తిట్టేస్తారు, నువ్వు చాలా ఎక్కువ కాలం భౌతికంగా ఉండిపోయావు, ఎవరినైతే చంపి నువ్వు రాజ్యాన్ని అనుభవించాలి అని కోరుకున్నావో వాళ్లే రాజుగా ఉంటే వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగుతూ ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే పడి ఉంటున్నావు నువ్వు, నీకు సిగ్గులేదు అని చెప్పేసి విదురుడు ధృతరాష్ట్రుడిని తిడితే రాత్రికి రాత్రి ధృతరాష్ట్రుడు బయటికి వెళ్ళిపోతారు. మార్నింగ్ లేసేసరికి ధృతరాష్ట్రుడు ఇంట్లో ఉండడు, హస్తినాపురంలో ఉండరు. ధృతరాష్ట్రుడు పోతున్నటువంటి దాన్ని భార్యకు కూడా చెప్పడు, భార్యకు కూడా చెప్పిపోడు. అక్కడ పక్కనే సంజయుడు ఉంటాడు, సంజయుడు ఆంతరంగిక సేవకుడు, అన్ని విషయాలు సంజయుడితో చర్చిస్తాడు. కానీ ధృతరాష్ట్రుడు మాత్రం వానప్రస్థం తీసుకునేటువంటి విషయాన్ని మాత్రం సంజయుడికి కూడా చెప్పకుండా వెళ్ళిపోతారు. సంజయుడు చాలా బాధపడతాడు, నేను ఇంత సేవ చేశాను, ఇంతకాలం ప్రతిదీ నాతో చర్చించి మరీ నిర్ణయాలు తీసుకున్నారు, మరి అలాంటప్పుడు ఇప్పుడు వానప్రస్థం తీసుకునేటువంటి సమయంలో నాకెందుకు చెప్పలేదు అని చెప్పేసి సంజయుడు కూడా చాలా బాధపడతాడు. భార్య కూడా చెప్పడు, కానీ భార్య గమనిస్తుంది. భార్య గమనించి ధృతరాష్ట్రుడు వెనకాలనే వెళ్ళిపోతుంది గాంధారి. సో ఆ విధంగా వానప్రస్థం తీసుకునేటువంటి సమయంలో ఇంకా వస్తాను పోతాను, మీరు బాగుండండి నేను బాగుంటాను ఇలా చెప్పుకొని పోయేటువంటి, మీరు మళ్ళీ నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను ఉత్తరాలు రాస్తుంటాను ఇలా చెప్పుకునేటువంటి ఒక జీవన విధానం కాదు వానప్రస్థం అనేటువంటి. అన్ని తెంచుకునేటువంటిది వానప్రస్థం. సో అన్ని తెంచుకునేటువంటి స్థాయికి మనం కూడా మన మానసిక స్థితిని కనుక పెంచుకోగలిగితే అప్పుడు మన ఆధ్యాత్మిక పురోగతి ఉంటుంది. అంటే ఇప్పుడు తెంచుకోమని కాదు, స్లో స్లోగా స్లో స్లోగా డిటాచ్మెంట్ అనేది రావాలి. ఎప్పటికీ మన రిటైర్మెంట్ వయసు వచ్చేసిన తర్వాత కూడా ఇంకా భౌతిక విషయాల పట్ల అటాచ్మెంట్ ఉండకూడదు. మనం వాళ్ళతో కలిసి ఉన్నా కానీ, మనం మన మన ఫ్యామిలీలో ఉన్నా కానీ, మన ఫ్యామిలీతో కలిసి ఉన్నా కానీ, ఫ్యామిలీ బంధాలు అనేవి మనల్ని మన ఆత్మ పురోభివృద్ధికి, మన ఆత్మ యొక్క ఉద్ధరించడానికి అడ్డం కాదు. ఎందుకంటే అవన్నీ శాశ్వతమైన బంధాలు కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ఏ బంధము శాశ్వతం కాదు. ఈ శరీరానికి సంబంధించిన బంధాలే ఇవన్నీ కూడా. ఈ శరీరాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో ఇప్పుడున్న కొడుకు కూతురు భార్య పిల్లలు ఎవరూ మనకు తెలియదు, ఇంకా వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. మళ్ళీ వచ్చే జన్మలో వాళ్ళు మనకి శత్రువులుగా కూడా పుట్టచ్చు, వచ్చే జన్మలో వాళ్ళింట్లోనే మనం పనివాళ్ళుగా కూడా పుట్టచ్చు, వాళ్ళకి మనకి ఏం సంబంధం ఉండదు. ఇంకా సంబంధం అనేది ఈ శరీరంలో ఉన్నంత వరకే ఉంటుంది. అలాంటి ఒక అశాశ్వతమైనటువంటి సంబంధాల కోసం మనం ఒకవేళ మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కనుక పణంగా పెట్టాము అంటే మనం మూర్ఖులం. ఆధ్యాత్మిక జీవితం ఏదైతే ఉందో, అంటే ఆత్మ కోసం మనం చేసేటువంటి ప్రతి కర్మ ఏదైతే ఉంటుందో అది శాశ్వతం. ఆత్మ ఉద్ధరింపబడటం కోసం మనం ఏదైతే కర్మలు చేస్తామో అది మాత్రమే శాశ్వతం. ఎందుకంటే వచ్చే జన్మలో అదే ఉంటుంది మనతో పాటు. ఏ ఏ ఏ భౌతికమైనటువంటి బంధం కోసం మనం ఆత్మ యొక్క విలువలను కూడా తాకట్టు పెడతామో ఆ బంధాలు ఏవి మనతో రావు. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఇలాంటి ఒక గొప్ప గొప్ప వ్యక్తులు ఏ విధంగా వాళ్ళ యొక్క విరమణ చేశారు, అంటే వాళ్ళ యొక్క భౌతిక విషయాల పట్ల ఏ విధంగా వాళ్ళు విరమించుకున్నారు అనేటువంటి విషయం చూస్తే మనకి వైరాగ్యం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. స్లో స్లోగా వైరాగ్య భావంలోకి మనము వెళ్ళవచ్చు. థ్యాంక్స్ చవన్ మాత. రుదమహారాజు దేవదేవ దేవుణ్ణి సఖ్యవేస అవతారంలో శక్తివేస అవతారంలో ఒకడు. భగవద్ధ్యానులను అమలుపరచుటకే అతడు దరిద్రపై అవతరించను. భగవద్గీత యందు తెలుపబడినట్లు దేవదేవుడే సమస్త లోకాధిపతి ఉన్నాడు. అన్ని లోకములోనూ జీవులు సుఖముగా జీవించుచు తమ ధర్మ నిర్వహణ చేయులాగును చూచేడి విషయమును అతడు సదా అతురతును కలిగి ఉండును. ధర్మ నిర్వహణ యందును ఏ దేని కొంత భేదాలు కలిగినంతనే అతడు దరిద్రపై అవతరించును. ఈ విషయమే భగవద్గీతలో 4.7 యందు యదా యదా హి ధర్మస్య క్లార నిర్భవతి భరత అని ధృవపరచునబడింది.
వీణరాజు పాలనలో గట్టిగా చదవండి అనేకములుగా మాతాజీ, మాతాజీ వినిపించట్లేదు, కొంచెం గట్టిగా చదవండి. వీణరాజు పాలనలో అనేకములు పరస్పర విరుద్ధులు కలిగినట్టు పరిస్థితులు నన్నిటినీ చక్కబెట్టుకున్నట్టు భగవానుడు తన అంతరంగిక భక్తుడుకు ధ్రువును పంపెను. కనుకనే దేవదేవుణ్ణి ఆజ్ఞలను నెరవేర్చి ప్రపంచ పరిస్థితులను చక్కబెట్టి పిమ్మట వృద్ధును పదవ విరమణకు సిద్ధపడెను. ప్రభుత్వ నిర్వహణను ఆదర్శనీయము యునిగా నిలిచి అతడు ఇప్పుడు పదవి విరమణ యందు ఆదర్శనీయుడు అయ్యను. తన సంపతి నన్నిటిని అతడు కుమారులకు పంచి ఇచ్చి ప్రపంచమును నేటలకు వారిని నియమించి భార్య సమేతుడైన వనమును గేసెను. మృదువు ఒంటరిగాను అదే సమయంలో భార్య సమేతుడినిగా అతడే అడవికి కేగనని తెలుపుపడుటక ప్రథమైన విషయము. భార్యాభర్తలు ఇద్దరు ఒకటే కనుక గృహస్థ జీవనము నుండి విరమించునప్పుడు పురుషుడు భార్య వెంట తీసుకుని పోవుటకు వేద నియమానుసారమే అయి ఉన్నది. ఆ విధముగా వారి ఇరువురు కలిసి మోక్షార్థము తపస్సు చేయగలరు. ఆ దర్శనమయుడు మృదువు ఈ మార్గమును ఆదర్శనీయుడు పృథువు. ఆదర్శనీయుడు మృదువు ఈ మార్గమునే అనుసరించును. ఇది నిక్కము వైదిక విధానము కూడా అయి ఉన్నది. మరణం సమయంలో వరకు మనుజుడు ఇంటి పట్టనే ఉండక సమయమాసనమైనంతనే గృహస్థ జీవితమును త్యజించి భగవద్ధామును పయనమునకు సన్నద్ధుడు కావలెను. శ్రీకృష్ణుడు ప్రతినిధినై వైకుంఠము నుండి నిజముగా వచ్చినట్టి శక్త్యాసవేశ అవతారమై మృదువు భగవద్ధామను తిరిగి చేరుటకు తథ్యమే. ఆయనను అన్ని విధములుగా ఒక చక్కటి ఉపమానమును నెలకొల్పుటకు అతడు కూడా తపోవనములను తీవ్రముగా తపస్సు నాచరించెను. ఆ కాలము పెక్కు తపోవనములు ఉన్నట్లుగా గోచరించుచున్నది. గృహస్థ జీవనము నుండి వివరణమును పొంది అదే సమయంలో గృహమునందే నిలిచి ఉండటకే మిక్కిలి కష్టము కనుక దేవదేవుని ఆశ్రయములు బయటకు ప్రతి ఒక్కరు తపోవనమును కేకుట నిస్సందేహముగా తప్పనిసరిమై ఉన్నది. ఓకే హరే కృష్ణ ప్రభు. థ్యాంక్స్ మాతాజీ. సో యాక్చువల్ గా ప్రథమహారాజు ఆవిర్భావాన్ని కనుక మనం చూస్తే, ప్రథమహారాజు ఆవిర్భవించినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి భూమి మీద. సో అప్పుడు వీణరాజు పాలనలో ఉండేది ఇంతకు ముందు అధర్మం నెలకొని ఉంది, అంతా కూడా చక్కదిద్దాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ప్రథమహారాజు మీద ఉంది. ప్రథమహారాజు భగవంతుడి యొక్క అవతారం. మరి భగవంతుడి యొక్క అవతారమైనటువంటి ప్రథమహారాజుకి ఇవన్నీ కూడా బాధ్యతలు ఉన్నాయి. కోల్పోయినటువంటి ధర్మాన్ని పునఃస్థాపించాలి. భగవంతుడు ఎప్పుడు అవతరిస్తారండి? ఎప్పుడైతే ధర్మం నశించిపోయిందో మళ్ళీ ఆ ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం భగవంతుడు అవతరిస్తారు. శక్తి ఆవేశే అవతారంగా ప్రథమహారాజుగా కూడా భగవంతుడే అవతరించారు. భగవంతుడే అవతరించి మరి ఆయన కర్మలన్నీ కూడా నేను చెయ్యను, నేను భగవద్ధామానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి అంటే భక్తి చేయాలి అని, లేకపోతే భగవద్ధామానికి వెళ్ళాలి అని, ఆధ్యాత్మికంగా ఉండాలి అని సన్యాసం తీసుకునేటువంటి వాళ్ళకి ఇలాంటి ఒక గొప్ప వ్యక్తుల యొక్క, భగవంతుడే స్వయంగా అవతారంగా వచ్చినటువంటి గొప్ప వ్యక్తుల యొక్క జీవితం అనేటువంటిది ఒక ఉదాహరణగా నిలుస్తుంది ఎలా కర్మలు చేయాలి అనేటువంటి. మనం అందరం భగవంతుడు చింతనలో ఉండాలి, కానీ మన యొక్క విధ్యుక్త ధర్మాలని వదిలేసే విధంగా ఉండకూడదు. అందుకని ఇప్పుడు ప్రథమహారాజు అన్ని విషయాలని చక్కబెట్టారు. ఏదేదైతే కోల్పోయారో వీణరాజు సమయంలో అవన్నీ కూడా పునఃస్థాపించడం అనేది జరిగింది. ధర్మాన్ని పునఃస్థాపించారు, మళ్ళీ వాళ్ళ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సుభిక్షంగా ఉండేలా చేశారు, అందరూ ఆధ్యాత్మిక విలువలని పొందే విధంగా చేశారు, యజ్ఞాలు చేశారు, చివరికి కుమారగణాన్ని కూడా ఆహ్వానించారు, కుమారగణం ద్వారా కూడా ప్రజలందరికీ ఇవ్వాల్సినటువంటి ఉపదేశాలను ఇప్పించారు, తను కూడా స్వయంగా ప్రజలందరికీ ఉపదేశాలు ఇచ్చారు. సో ఒక రాజుగా ఎలా పాలించాలి అనేటువంటి దానికి ఒక ఆదర్శనీయమైనటువంటి రాజుగా మనందరికీ కూడా ప్రథమహారాజు ఉదాహరణగా నిలిచారు. అంటే ప్రథమహారాజు జీవితం అనేటువంటిది ప్రతి వ్యక్తి తన కర్మల ద్వారా ఏ విధంగా భగవంతుడి యొక్క ధామానికి పోయేటువంటి స్థితి వరకు కూడా ఎదగగలడు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం అనేటువంటిది ప్రథమహారాజు జీవితం నుంచి మనం తెలుసుకోవచ్చు.
అయితే ప్రథమ మహారాజు ఆదర్శనీయుడిగా అందరికీ ఉదాహరణగా నిలకొనడం ఆయన యొక్క జీవిత కాలంలో అదంతా కూడా అలా ఉంది. ఇప్పుడు ప్రథమ మహారాజు యొక్క అంతర్ధాన సమయం కూడా అంటే భగవద్ధామానికి వెళ్ళేటువంటి ప్రయాణం కూడా ఆదర్శనీయమైనదే అయిపోయింది. ఒక ఎలా బ్రతకాలి అనే దానికి ఆదర్శనీయం కాదు, ఎలా చావాలి అనే దానికి కూడా ఆదర్శనీయంగా ఆయన నిలబడ్డారు. సో అది ప్రథమ మహారాజు నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అందుకనే ఇక్కడ ప్రథమ మహారాజు భగవద్ధామం వెళ్తారా, ప్రథమ మహారాజు భగవద్ధామం వెళ్ళరా అనేటువంటి దాంట్లో డౌటే లేదు. ఆయన గృహస్థుడిగా ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా కానీ ఆయన భగవత్సేవలోనే ఉంటారు, భక్తి యోగంలోనే ఉంటారు. ఆయన గురించి భగవద్ధామానికి వెళ్తారో లేదో ఆయనకి సాధన అవసరం, మనలాగా మనము పొద్దున్నే లేవడం, సాయంత్రం దాకా ఏ విధంగా అయితే ఆధ్యాత్మిక కర్మలు చేయాలో అలాంటి ఆధ్యాత్మిక కర్మలు చేస్తూ అలా సాధన చేస్తే తప్ప మనం భగవద్ధామానికి వెళ్ళలేము. కాబట్టి మనం ఇంత కృషి చేయాలి, పొద్దున్నే లేగాల, భగవద్గీత శ్లోకాలు వినాలా, తర్వాత చాంటింగ్ చేయాలా, తర్వాత ముందు చాంటింగ్ చేయాలా, మళ్ళీ సాయంత్రం మళ్ళీ భాగవతం కథ వినాలి, ఇవన్నీ విని మళ్ళీ పడుకునేటప్పటి వరకు భగవచ్చింతంలోనే ఉంటే తప్ప మనం భగవద్ధామానికి వెళ్ళమేమో. కానీ ప్రథమ మహారాజుకి అలాంటి డౌట్లు లేవు. ప్రథమ మహారాజు వెళ్తారా లేదా అనడానికి మన దగ్గర కూడా ఎలాంటి డౌట్లు లేదు. అయినా సరే ఆయన వనప్రస్థం తీసుకున్నారు, భార్యా సమేతంగా ఆయన వనప్రస్థం తీసుకున్నారు. ఆయన వనప్రస్థం తీసుకోకపోయినా భగవద్ధామానికి వెళ్ళగలిగినప్పుడు మరి వనప్రస్థం ఎందుకు తీసుకున్నారు అని అంటే, మనలాంటి వాళ్ళకి ఏ విధంగా ఒక ఒక వ్యక్తి గృహస్థ జీవనం నుంచి వనప్రస్థానికి వెళ్ళి వనప్రస్థం నుంచి ఏ విధంగా భగవద్ధామం వరకు ప్రయాణం చేయాలి అనేటువంటిది మనకి తెలియజేయటము అనేటువంటిది, ఇలాంటి ఒక ఆదర్శనీయమైనటువంటి వ్యక్తుల ద్వారా మనం తెలుసుకుంటాము అని చెప్పేసి వాళ్ళు ఇలాంటివన్నీ కూడా పాటించారు. లేకపోతే ఇవన్నీ అవసరం లేదు. ఇంకా మరి ఈయనేంటండి భార్యను తీసుకుని వెళ్ళిపోతున్నారు, భార్యను తీసుకుని వెళ్ళిపోతే ఈయన ఆధ్యాత్మిక సాధన ఏముంటుంది అని అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఎవరైనా సరే వేద నియమాల ప్రకారంగా భార్యను తీసుకొని వెళ్ళచ్చు. ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం భార్య సహకరిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నిజానికి మనం పెళ్లి చేసుకునేది కూడా మన ఆధ్యాత్మిక పురోగతి కోసమే, భార్యను తెచ్చుకునేది కూడా ఆధ్యాత్మిక పురోగతి కోసమే. కాకపోతే మనకు ఆ విషయాలన్నీ తెలియవు, అది అర్థం చేసుకో మనం. అంటే మన మన భార్య భర్తకి ఆధ్యాత్మిక ప్రగతిలో భాగం కావాలి. అందుకనే భార్యాభర్తలు ఇద్దరు వేరువేరు కాదు, భార్యాభర్తలు ఇద్దరు ఒకటే. అందుకనే ఏ భార్య అయితే భర్త యొక్క ఆధ్యాత్మిక సాధనలో సహాయం చేస్తుందో ఆ భార్య ప్రత్యేకించి ఆధ్యాత్మిక కర్మలు చేయాల్సిన అవసరం లేదు. భర్త చేసిన ప్రతి ఆధ్యాత్మిక కర్మకి భాగం భార్యకు కూడా వస్తుంది. అందుకనే ఇప్పుడు చూస్తే మనం కర్దమమునికి చేసినటువంటి సేవల వల్ల దేవహూతి కూడా దాని యొక్క ఫలితాలని అనుభవించింది. దేవహూతి ఏమి తపస్సు చేయలేదు, దేవహూతి ఏమి ఆధ్యాత్మిక చింతనలో లేదు, దేవహూతి ఏమి కర్దమముని చేసినట్టు పూజలు పునస్కారాలు చేయలేదు. ఆమె చేసిందల్లా ఏమిటి అని అంటే, కర్దమముని తపస్సు చేస్తుంటే ఆయన సమాధిలో ఉంటే ఆయన శరీరానికి సంబంధించినటువంటి అవసరాలన్నీ కూడా దేవహూతి పక్కనే ఉండి చూసుకునేది. అంధగత్య, విశ్వం మొత్తంలోనూ అంధగత్య దేవహూతి. అలాంటి దేవహూతి తన శరీర సంబంధించినటువంటి అందాన్ని కూడా మర్చిపోయి ఏ విధంగా అయితే తిన్నకపోతే ఏ విధంగా అయితే అస్థిపంజరం లాగా అయిపోతారో అలా అయిపోయింది. ఆమె సరిగా స్నానం కూడా చేయలేదు. ఆమె భర్తను పట్టించుకుంటూ భర్తనే చూసుకుంటూ ఆమె సరిగా స్నానం కూడా చేయలేదు. ఆమె దేహ పోషణ అనేది ఆమె మర్చిపోయింది, భర్త దేహ పోషణే ఆమె ధ్యేయంగా చేసింది. తనకున్నటువంటి అందాన్ని అంతా కోల్పోయింది, తనకున్నటువంటి యశస్సు మొత్తం కోల్పోయింది, అంతా అయినా సరే భర్తను మాత్రం వదిలిపెట్టలేదు. కానీ భర్త ఏం చేస్తున్నారు, భర్త ఆధ్యాత్మిక సాధనలో ఉన్నారు. సో అలాంటి ఆధ్యాత్మిక సాధన చేస్తున్నటువంటి భర్తకి సహకరించడం అనేటువంటిది భార్య యొక్క ధర్మం. అలా చేస్తే భర్త పొందినటువంటి శక్తులు, భర్త పొందినటువంటి ఏదైతే ఆధ్యాత్మిక సాధన వల్ల పొందేటువంటి ఫలితం ఉంటుందో అది భార్య కూడా పొందుతుంది. భర్త ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతే భార్య కూడా ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతుంది. సో అది స్త్రీలకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కన్సెషన్. కాబట్టి సో భార్య వానప్రస్థానికి భర్త వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చు అనేటువంటిది వేదాల్లోనే చెప్పబడింది అనమాట. అయితే మరి ఈయన ఎందుకు గృహస్థ జీవనాన్ని వదిలేసి వానప్రస్థ జీవనానికి వెళ్ళారు అని అంటే, ఆ సమయంలో భగవంతుడి యొక్క చరణాలను ఆశ్రయించటము అనేటువంటిది మనిషి యొక్క ధర్మం. అలా చేస్తే తప్ప మనం మన ఆత్మను ఉద్ధరించుకోలేము, అందుకనే అలా చేశారు. అది మనకి చూపించడం కోసం అలా చేశారు. నెక్స్ట్, తత్రాప్యదాభ్య నియమో వైకాన వైకాన
सम्मते आरब्ध उग्र तपसी आरब्ध उग्र यथास्व तपसि विजये पुराण यथास्वामी। नीलरानी माता जी। हरे कृष्ण प्रभु जी, श्रील प्रभुपाद की जय। గృహస్థ జీవనము నుండి విరమణను పొందిన పిమ్మట పృథువు వానప్రస్థ జీవన నియమములను అనుసరించుచు అరణ్యమున ఉగ్ర తపస్సును ఆచరించెను. గతమున ప్రభుత్వ నిర్వహణమునందు మరియు ఎల్లరను జయించుట యందు ఎంత గంభీరముగా నియుక్తుడయ్యెనో అంత గంభీరముగా అతడు ఆ కార్యములలో నియుక్తుడయ్యెను. అంటే పృథు మహారాజు ఏ పని చేసినా కానీ సీరియస్ గానే చేస్తారు. అంటే రాజ్యాన్ని పాలించేటప్పుడు ఏ విధంగా అయితే పృథు మహారాజు సీరియస్ గా గంభీరంగా తన రాజ్యాన్ని పాలించారు, అంటే ఏ విధి నియమాల ప్రకారం ఎలా రూల్స్ ప్రకారం ఎలా ఫాలో అవ్వాలో, ఫాలో అవని వాళ్ళని ఏ విధంగా దండించాలో, ఫాలో అయిన వాళ్ళకి ఏ విధంగా పురస్కరించాలో, అవన్నీ ఏ విధంగా అయితే ఫాలో అయ్యారో, అంటే తన పర్ఫెక్ట్ మ్యాన్ గా ఎలా అయితే ఉన్నారు, అంటే కామ్యకర్మలు అంటే మామూలుగా మన భౌతికమైనటువంటి విద్యుక్త ధర్మాలు నిర్వర్తించేటప్పుడు ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాడు, ఆధ్యాత్మిక కర్మలలో కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉన్నాడు. అందుకని వానప్రస్థ సమయంలో ఆయన వానప్రస్థానికి వెళ్ళినప్పుడు మనలాగా పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్ళలేదు. వనవాసానికి ఏదో మనం వెళ్తాం కదండి, మనం కార్తీక మాసంలో వెళ్ళిపోతాం కదండి వనభోజనాలకి, సో అలా వెళ్ళలేదు ఆయన. సో వానప్రస్థానికి వెళ్ళిన తర్వాత ఆయన చేయాల్సినటువంటి మొట్టమొదటి కర్మ ఏమిటి అని అంటే ఆధ్యాత్మిక సాధన, అదే చేశారు ఆయన. గంభీరంగా తపస్సు చేశారు, చాలా కఠినమైనటువంటి తపస్సులను కూడా ఆయన ఆచరించారు. సో ఈయన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అని అంటే, సో వానప్రస్థానికి వెళ్ళిన తర్వాత మన యొక్క ఆధ్యాత్మిక సాధన ఎలా ఉండాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడి నుంచి ప్రథమ మహారాజు ఏం చేస్తున్నారు అని చూసి మనం తెలుసుకోవచ్చు. చదవండి. గృహస్థ జీవనమున చురుకుగా నగుట మనుజునికి ఎంత అవసరమో గృహస్థ జీవనమును విరమించుట పిమ్మట ఇంద్రియ మనసులను నియంత్రించుట కూడా అదే విధముగా అవసరము. కృష్ణ సేవలో మనుజుడు పూర్తిగా నియుక్తుడైనప్పుడే ఇది సాధ్యపడగలదు. మానవుడు అంత్యమున భగవద్ధామమును చేరునట్లుగా చేయుటయే నిజమునకు వైదిక విధానం యొక్క ప్రయోజనము. ఇక గృహస్థాశ్రమమనున్నది నియమిత జీవనముతో ఇంద్రియ భోగమునకు ఒక అనుమతి పత్రము వంటిది. ఇంద్రియ భోగము నుండి పూర్తిగా బయటపడుటకు జీవితపు నడుమనే సులభముగా విరమణను పొంది తపస్సులో నెలకొనుటకు అది మనుజుని సమర్థుని చేయగలదు. కనుకనే వానప్రస్థ జీవనమున తపస్సు ఉపదేశింపబడినది. పృథు మహారాజు అట్టి వానప్రస్థ జీవన అంటే వైఖాన శాస్త్రమని పిలువబడినది నియమములను ఖచ్చితముగా పాటించెను. వానప్రస్థ జీవనమున కూడా నియమములను ఖచ్చితముగా పాటింపవలసి ఉన్నందున వైఖానసు సమ్మతే అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. అనగా ఋదు మహారాజు జీవితపు అన్ని రంగములలో ఆదర్శనీయుడై ఉన్నాడు. మహాజనో ఏన గతస్స పందాహ, మహాత్ముల అడుగు జాడలనే ప్రతి ఒక్కడు అనుసరించవలను. ఈ విధముగా పృథు మహారాజు యొక్క ఆదర్శనీయమగు కీలకమును శీలమును అనుసరించుట ద్వారా మనుజుడు ప్రస్తుత జీవనమునందైనను లేదా క్రియాశీలక జీవనము నుండి విరమణను పొందునప్పుడైనను అన్ని విధముల పరిపూర్ణుడు కాగలడు. ఆ విధముగా అతడు దేహ త్యాగానంతరము మోక్షమును బడసి భగవద్ధామమును చేరగలడు. హరే కృష్ణ. సో తపస్సు అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరండి? అసలు తపస్సు అంటే ఏంటి? హరే కృష్ణ. తపస్సు అంటే సాధన చేయటం, అదే మనకి నచ్చని చేయలేని పని కూడా తపస్సుగా మన సాధనగా చేయటాన్ని తపస్సు అంటారు. తపస్సు అంటే ఒక దీక్ష ఇలా చేయాలి అలా చేయాలి అని ఒక ఇదిగా తీసుకునేది ప్రభుజీ. చేసే పనిలో నిమగ్నమై ఉండడం తపస్సు అంటారు. కృష్ణ భక్తి మన ఇంద్రియ భోగాల్ని కంట్రోల్ చేసుకుని తపస్సు అంటే అది ఏంటి? తపస్సు ఏమంటారు? తపస్సు అంటే ఏంటి? ఏం చేస్తారు తపస్సు? మనం భక్తి యోగంలో స్థిరంగా నిలబడమే తపస్సు. దేవుడి మీద లగ్నం చేసి మన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుని చేసే తపస్సు.
ఏ పని చేసినా దాంట్లో నిమగ్నమై ఉండడాన్నే తపస్సు అంటారు గురుజీ. ప్రభుజీ మనం ఉదయమే స్నానం చేసి మంగళహారతి ఇవ్వడము ఈ చాంటింగ్ చేయడం అనేది కూడా తపస్సులోకి వస్తుంది ప్రభుజీ. ఇంద్రియాలు నిగ్రహించుకొని నియమనిష్టలతో ఉండటం ప్రభు. అలా ఉంటే ఏం జరుగుతుంది? మన ఇంద్రియాల శుద్ధత మన ఇంద్రియాల అజ్ఞానత భగవంతుడికి చేరడానికి మార్గం ఏర్పడుతుంది. తపస్సు అంటే సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే ఏదైనా సరే కావాలని అసౌకర్యాన్ని కోరుకోవడం. ఒక అసౌకర్యాన్ని అంటే మనకు నచ్చనది, మనం కంఫర్ట్ గా లేకుండా ఉండడాన్ని కోరుకోవడం, అది కూడా కావాలని. ఇప్పుడు ఎగ్జామ్ రాయాలి పిల్లలు, పరీక్ష కోసం చదువుకునేటువంటి వ్యక్తి కొన్నిటిని వదిలేస్తాడు. ఎగ్జామ్లో పాస్ కావాలంటే ఏం చేయాలండి? రోజు ఆడుకోవడం అనేటువంటి దానికి ఆపేస్తాడు. ఈ ఆడుకోవడం ఆపేయడం కూడా తపస్సే ఎగ్జామ్ రాయడం కోసం. టీవీ చూడటం మానేస్తాడు, టీవీ చూడటం మానేయడం కూడా తపస్సే ఎందుకు? ఎగ్జామ్ పాస్ అవ్వడం కోసం. అంటే మామూలుగా అయితే టీవీ చూడడము అనేటువంటిది వాడికి ఆహ్లాదాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. టీవీ చూడడం మానేయటం అనేటువంటిది వాడికి ఏమి ఇష్టమైన పని కాదు. వాడు ఏదైతే ఆనందాన్ని పొందుతున్నాడో అప్పటి వరకు ఆనందాన్ని కోల్పోతున్నాడు. అంటే ఒక ఒక తపస్సు లాగా చేస్తే తప్ప ఏదైనా సరే మనం సాధించలేము. మన కంఫర్ట్ ను కూడా కోల్పోయి మనం సాధించాలి అనుకునేటువంటి దాని మీద శ్రద్ధను పెట్టడం అనేది తపస్సు. అలా చేస్తే అంటే మనం ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలి అంటే భౌతికమైనటువంటి సుఖాలను కొన్నిటిని వదులుకోవాలి. సుఖాలను వదులుకోవడానికి సిద్ధంగా లేని వాడు ఆధ్యాత్మిక ప్రగతిని సాధించలేడు, అది తపస్సు అంటే. ఇప్పుడు మనము ఆధ్యాత్మికంగా పురోగమించాలి, దానికోసం మనం చేస్తున్నటువంటి ఏదైతే సాధన ఉందో ఆ సాధన కూడా తపస్సే. ఎవరికి మార్నింగ్ 4:30కి లేవడం ఇష్టం ఉండదు, హాయిగా పడుకోవాలని. అప్పుడు యాక్చువల్గా అయితే పీక్ నిద్ర కదండి. ఆ టైంలో లెగిసి స్నానం చేసి మంగళహారతి చేయటం అని అంటే అది సామాన్యంగా చాలామంది వీడికి పిచ్చి అనుకుంటారు. కానీ మనం అంత కష్టమైనా కానీ చేస్తాం, అది తపస్సు. అంటే మనం మన యొక్క కంఫర్ట్ని కోల్పోతున్నాం. ఎందుకు కోల్పోతున్నాము? మన యొక్క ఆత్మ ఉద్ధారం కోసం, మన ఆత్మని ఎలివేట్ చేయడం కోసం, మన ఆత్మకి ఏది అవసరమో అది చేయడం కోసం. అంటే ఆధ్యాత్మిక ప్రగతి కోసం మనం కొన్ని కంఫర్ట్లని కావాలని కోల్పోతున్నాం, వద్దనుకుంటున్నాం ఆ కంఫర్ట్స్ని. పొద్దున్నే లెగవాల్సిందే నేను అనేటువంటిది తపస్సు. మంగళహారతి చేయాల్సిందే నేను అనుకోవడం తపస్సు. తులసి హారతి చేయాలి అని అనుకోవడం తపస్సు. చాంటింగ్ చేయాలి అని అనుకోవడం తపస్సు. తిలక్ పెట్టుకోవాలి అని అనుకోవడం తపస్సు. భగవంతుడికి ఆఫర్ చేసిన తర్వాతనే నేను తింటాను, నాకు ఎంత ఆకలిసినా నేను తినను. భగవంతుడికి ప్రసాదం పెట్టకుండా ఏదైనా సరే నాకు దొరికితే అది నేను తినను అనుకోవడం కూడా తపస్సు. అంటే నాకు ఎంత ఆకలేసినా కానీ, నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నాకు బాగా ఆకలేసినా కానీ, ఇంటికి వెళ్ళినా కానీ అన్నం ఉండదు అని తెలిసినా కానీ ప్రసాదం లేదు అనేటువంటి భావంలో ఆ రోజు తినకుండా ఉండడం కూడా తపస్సు. సో ఇది తపస్సు అనేటువంటిది చేస్తే తప్ప మనిషి ఆధ్యాత్మిక ప్రగతిని సాధించలేడు. అదే విషయాన్ని ఇక్కడ మనకి పృథమహారాజు ఆచరించి చూపిస్తున్నారు. సో ఈ పృథమహారాజు తన జీవితంలో ఎలా ఉన్నారో, ఎంత చురుకుగా ఉన్నారో, అంతే చురుకుగా ఆధ్యాత్మిక కర్మల్లో కూడా ఉన్నారు, తపస్సును కూడా అంతే గంభీరంగా చేశారు. అంటే ఈ తపస్సు మనల్ని భగవద్ధామానికి చేరేటట్లుగా చేస్తుంది. అంటే వానప్రస్థ జీవనంలో ఒక వ్యక్తి ఏ విధంగా తన యొక్క కర్మలని ఆచరించాలి అనేటువంటిది మనకి ఈయన చేసి చూపిస్తున్నారు. అలా చేస్తే తప్ప దాన్ని వైఖానశ్రామము అని అంటారంట. ఇలా పృథమహారాజు చేసినటువంటి వానప్రస్థ జీవనాన్ని వైఖానశ్రామము అని అంటారు. పృథమహారాజు ఈ కర్మలన్నీ కూడా మనకి ఆదర్శనీయమైనవి అని చెప్తున్నారు. కందమూల ఫలాహార పుష్కపర్ణాశన క్వచిన్ అభక్ష కతిచిత్ పక్షాన్
వాయు భక్షస్తతః పరం తపోవనమున పృథువు కొన్ని మార్లు కందమూలములను భుజించెను, ఇంకొన్ని మార్లు ఫలమును ఎండుటాకులను భుజించెను. కొన్ని వారములు అతడు కేవలము జలపానమునే కావించెను. చివరికి అతడు కేవలం వాయుభక్షణతోనే జీవించెను. ఇవి ఎవరికైనా గుర్తున్నాయండి? ఇలా ఎవరున్నారు ఇంతకు ముందు? ద్రువ మహారాజు ఉన్నారు. అంటే ద్రువ మహారాజు అంత చిన్న బాలుడైనా కానీ ఆయనకి ఏ విధంగా తపస్సు చేయాలి అని తెలుసు. అందుకనే ఆయన నారదుడి యొక్క గైడెన్స్ లో చేశారు. కాబట్టి శుద్ధభక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే అదే బెనిఫిట్. శుద్ధభక్తుల్ని గురువుగా పొందితే అదే మనకున్నటువంటి బెనిఫిట్. చాలా ఎప్పుడైతే మనం వాళ్ళని ఆశ్రయి వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడుస్తామో మనకి తెలియని విషయాలు కూడా వాళ్ళు చేశారు కాబట్టి మనం చెయ్యాలి మనం అనుకోవచ్చు. దీనివల్ల మనకేం లాభం ఉంటుందండి? దీనివల్ల మనం చేస్తే ఎంత, చెయ్యకపోతే ఎంత? చాలా మంది అంట. ఆదరాణి మాతాజీ మ్యూట్ చేయండి. రామారావు గారు, ప్రభుజీ. సో వీళ్ళందరూ అనుకుంటారు ఇప్పుడు ఆధ్యాత్మికంగా సాధన చేయాలంటే ఇలా చేయాలండి, ఇది తినకూడదు, ఇది తినచ్చు, ఇది ఇలా చెయ్యాలి, ఇది ఇలా చెయ్యకూడదు అని చెప్పేసి మనం అంటున్నప్పుడు మీరు కొంచెం ఓవర్గా చేస్తున్నారులేండి, అంత అవసరం లేదులేండి అని అంటారు. అలా చేయడం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటో మనకు తెలియదు, చేయడం వల్ల కోల్పోయేదేంటో మనకు తెలియదు. కానీ మనం ఏం చేస్తాం? ఇలా చేయాలి అని చెప్పేసి మాకు గురువులు చెప్పారు కాబట్టి మేము వాళ్ళని ఫాలో అవుతాం. ధ్రువుడు 5 సంవత్సరాల వయసు. 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తికి మరి తపస్సు సమయంలో ఎలా ఉండాలి అనేటువంటిది, అలా ఉంటే వచ్చే లాభం ఏంటి, అసలు తపస్సు చేయడం అంటే ఏంటో కూడా మీనింగ్ తెలియనటువంటి వయసు. నువ్వు తపస్సు సమయంలో ఇలా నామాన్ని ఉచ్చరించాలి, నామాన్ని ధ్యానిస్తూ నువ్వు మనసులోనే హృదయంలోనే భగవంతుడిని ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించిన తర్వాత ఆ భగవంతుడి మీద ధ్యానం చేయాలి, సమాధి మగ్నుడు అవ్వాలి. నువ్వు ఏం తినచ్చు, ఏం తినకూడదు, ఎలా ఉండొచ్చు, ఎలా ఉండకూడదు అనేటువంటి విషయం నారదుడు చెప్తే దానివల్ల వచ్చేటువంటి లాభ నష్టాల గురించి ఆయన ఆలోచించలేదు. నారదుడిని గురువుగా అంగీకరించాడు, నారదుడు ఏం చెప్తే అది చేశాడు. మనలాగా ఎదురు ప్రశ్న వేయలేదు, మీరుంటే ఉండండి, మేము అలా ఉండకపోయినా కానీ మాకు అలాంటి లాభాలే వస్తాయి అని ఎవరు అనలేదు. ఆధ్యాత్మికంగా పురోగమించేటువంటి వాళ్ళు దాని లాభం ఏమిటో నష్టం ఏమిటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని దానికి క్రాస్ క్వశ్చన్ వేసి అలా చేయకపోతే ఏమవుతుంది, చేస్తే ఏమవుతుంది అనేటువంటి ప్రశ్నలు వేస్తే మనం ఆధ్యాత్మికంగా పురోగమించలేము. ఆ విధంగా మనము చూడండి, పృథమహారాజు మొదట కొద్ది కాలం పాటు కందమూలాలని భుజించారు, కొన్ని ఫలాలని ఎండుటాకులని భుజించారు, కొన్ని వారాలు అతడు కేవలం జలాన్ని మాత్రమే స్వీకరించారు, ఇంకొన్ని వారాలు ఆయన కేవలం వాయుభక్షణతోనే ఉంది, అంటే ఓన్లీ గాలిని మాత్రమే తిన్నారు. చదవండి మధు. భాష్యం. యోగులు అరణ్యమునందలి ఏకాంత స్థలమున కీకి అచడ ఒక పవిత్రమైన స్థలమున ఒంటరిగా జీవించవలనని భగవద్గీతలో ఉపదేశించబడినది. పుదువు అరణ్యమున కేగినప్పుడు భక్తులో లేదా శిష్యులో పట్టణము నుండి పంపిన పక్వాహారమును భుజింపలేదని అతని ప్రవర్తనను బట్టి మనము తెలుసుకొనవచ్చు. అరణ్యవాస వ్రతమును చేపట్టినంతనే మనుజుడు కేవలం కందమూల ఫలములను ఎండుటాకులను లేదా ప్రకృతి ఏది వసికితే దానిని భుజించవలెను. అరణ్యవాసమున పుదువు ఈ నియమమును ఖచ్చితముగా పాటించను. కొన్ని మార్లు అతడు ఎండుటాకులను తిని కొంత జనమును తాగి జీవించను. కొన్ని మార్లు అతడు వాయుభక్షణము పైననే జీవించను. మరి కొన్ని మార్లు అతడు ఫలములను భుజించను. ఈ విధముగా అతడు అరణ్యమును వసించి తీవ్ర తపస్సు ముఖ్యముగా ఆహార విషయమును నాచరించను. అనగా ఆధ్యాత్మిక జీవమున పురోగమింప గోరు వారికి అత్యాహారం ఏమాత్రము సముచితము కాదు. అత్యాహారము ప్రయాస యనునవి ఆధ్యాత్మిక జీవనమున పురోగతికి విరుద్ధములైనవి. శ్రీ రూపగోస్వామి కూడా హెచ్చరించి ఉండేవి. మనము భౌతిక అవసరాలు తగ్గించుకోవడమే మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి చాలా మూలమవుతుంది. సో అందుకని ఇక్కడ చూడండి, అత్యాహారం తినడం అంటే మామూలుగా ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే అల్పాహారం తినాలి. అంటే అతిగా ఆహారం భుజించడం అనేటువంటిది కూడా మనల్ని ఆధ్యాత్మికంగా పురోగమించకుండా చేస్తుంది. ఎప్పుడు ఎక్కువగా తిన్నాం అనుకోండి, మనము యాక్చువల్గా తినడానికి కూడా ఒక రూల్ ఉన్నది.
ఎంత తినాలి అనేటువంటి దానికి కూడా ఒక రూల్ ఉంది. మనం ఒక్కొక్క మనిషి కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది, కెపాసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువ తినచ్చు, తక్కువగా ఉన్న వాళ్ళు తక్కువ తింటారు. మరి అల్పాహారము అనేటువంటిది ఇంత తినాలి ఇంత తినకూడదు అనేటువంటిది ఒక కొలమానంతో మనం చెప్పలేము. అది యాక్చువల్గా మనకి భాగవతంలో వస్తుంది, ప్రహ్లాదుడు చెప్తారు మనిషి ఎంత ఆహారం తీసుకోవాలి అనేటువంటిది కూడా. మన కెపాసిటీ ఎంత ఉందో అందులో సగమే తీసుకోవాలి, పూర్తి తీసుకోకూడదు. మనకు ఉన్నటువంటి కెపాసిటీకి సగం మాత్రమే ఫుడ్ తీసుకోవాలి, మిగిలిన సగంలో పావు వాటర్, ఇంకా మిగిలిన పావు అలా ఖాళీగా ఉంచాలి. పరమాత్మకని వదిలేయాలి కదా ప్రభు. మాతాజీ చెప్పింది వినండి మాతాజీ ఒక నిమిషం. సో అయితే హాఫ్ మాత్రమే భోజనం తినాలి, హాఫ్ నీళ్లు, అంటే మిగిలిన హాఫ్ లో క్వార్టర్ నీళ్లు, ఇంకొక క్వార్టర్ గాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఎయిర్ సర్క్యులేషన్ ఫ్రీగా ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ అన్నం అనేది అరుగుతుంది. అలా అరగడం అరగకుండా కనుక మనం పీకల దాకా తినేసామనుకోండి అది అన్నం అరగదు, మనకి అజీర్తి వస్తుంది. ఎందుకంటే దానికి అన్నం అరగడానికి అవసరమైనంత గాలి నీరు కూడా మన శరీరంలో ఉండాలి, అలా లేకుండా పూర్తిగా తినేసేయకూడదు. అందుకనే అలా అవ్వకపోతే అప్పుడు మనకి శరీరానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. శరీరానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మనం శరీరం గురించి ఆలోచించడం మొదలు పెడతాం. ఎలా మనకి వచ్చినటువంటి రోగాన్ని నయం చేసుకోవాలి, ఏ విధంగా అజీర్తిని నయం చేసుకోవాలి, లేకపోతే ఏ విధంగా తలనొప్పి నయం చేసుకోవాలి, ఏ విధంగా ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం కిడ్నీల ప్రాబ్లంలు, ఇవన్నీ ఇంకా ఈ శరీరానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని చూసుకుంటూ ఉంటే ఇంకా ఎప్పుడు ఆత్మ గురించి ఆలోచిస్తాం మనం. కాబట్టి శరీర అవసరాలని ఎంతవరకు అవసరమో, ఈ ఆత్మ ఈ శరీరంలో నిలబడి ఉండడం కోసం ఎంతవరకు మనకి తినడం అవసరమో అంతవరకే తినాలి. అంతేకాని తినడం కోసం బ్రతకూడదు, బ్రతకడం కోసం తినాలి. సో అది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనము బ్రతకగలుగుతాం, బ్రతికితే సాధన చేయగలుగుతాం, సాధన చేస్తే ఆధ్యాత్మికంగా పురోగమించగలుగుతాం. ఇదే మన ధ్యేయం అయి ఉండాలి. సో ఈ ధ్యేయం కోసం తినాలి. అంతేకాని ఈరోజు ఒక రకమైనటువంటి రుచిని అనుభవించాను, రేపు ఇంకొక రకమైనటువంటి రుచిని అనుభవించాలి అని చెప్పేసి ప్లాన్స్ వేసి ఆ రుచులు వెనకాల పడి తిరగడం అనేటువంటిది చాలా తప్పు. చదవండి మాతాజీ. వేద నిర్దేశానుసారము అరణ్యవాసం అనగా పూర్తిగా సత్వగుణ వాసమగుట గమనింపదగిన విషయము. ఇక పట్టణవాసం రజోగుణ వాసము కాగా వేశ్య గృహవాసము లేదా మద్యపాన గృహవాసము తమో గుణవాసమై ఉన్నది. ఆలయవాసమన్నచు సమస్త గుణమునకు పరమైనట్టి వైకుంఠ లోకవాసమే. మా కృష్ణ చైతన్యోద్యమము అనగా హరినామ సంకీర్తనోద్యమము ప్రతి ఒక్కరికి భగవద్ మందిర వాసం అవకాశము కల్పించుచున్నది. ఆ వాసము వైకుంఠ వాసముతో సమానము. అందువలన కృష్ణభక్తి భావనలో ఉన్నవారు అరణ్యమునకు పోవలసిన అవసరం గాని పృథువునకు లేదా అరణ్యమున వసించు ఋషిముని గణమును కృత్రిమముగా అనుకరించవలసిన అవసరం గాని లేదు. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ అండి. మామూలుగా కృష్ణుడు ఏం చెప్పారండి, భగవద్గీతలో 6వ అధ్యాయంలో అష్టాంగ యోగ విధానం గురించి చెప్తున్నప్పుడు తపస్సులు చేయాలి, అష్టాంగ యోగాన్ని అవలంబించాలి అని అనుకున్నాడు. అటువంటి వాళ్ళు రూల్స్ కొన్ని చెప్పారు, ఏ విధంగా నువ్వు అష్టాంగ యోగ విధానాన్ని అవలంబించాలి అనేటువంటి దానికి కొన్ని రూల్స్ చెప్పారు. ఈ రూల్స్లో మొదటిది ఏమిటి అంటే, నువ్వు ముందు పవిత్రమైనటువంటి ప్రదేశానికి వెళ్ళాలి, ఏకాంత స్థలమై ఉండాలి. అది కూడా మళ్ళా ఏకాంత స్థలంకి పోకుండా నువ్వేమీ సాధించలేవు. ఆ ఏకాంత స్థలం కూడా ఎక్కడ పడితే అక్కడ ఏకాంత స్థలం, చాలా చోట్ల ఏకాంత స్థలాలు ఉంటాయి, కానీ ఆ ఏకాంత స్థలం పవిత్రమైనటువంటి స్థలమై ఉండాలి. అలాంటి ఏకాంత స్థలానికి వెళ్ళి మనం అక్కడ ఆసనం ఏర్పాటు చేసుకోవాలి. ఏ విధంగా కూర్చోవాలి, ఏ విధంగా నిఠారుగా ఉండాలి, మన బాడీ పోశ్చర్ ఎలా ఉండాలి, ఆ తర్వాత మనం ఏ విధంగా ధ్యానం చేయాలి అనేటువంటి విషయాలని క్లియర్గా 6వ అధ్యాయంలో కృష్ణ భగవానుడు తెలియజేశారు మనకి. అయితే మరి అలాంటి ఒక ఏకాంత ప్రదేశము అనేటువంటిది ఇప్పుడు కలియుగంలో లేదు. మహా ఉంటే ఒక అడవులకు వెళ్లాల్సి ఉంటుంది, అడవుల్లో ఇప్పుడు క్రూర మృగాలు ఉంటాయి, అవి కూడా పవిత్రమైనటువంటి స్థలాలు అయితే కావు. ఉంటే దొరకచ్చు, అడవుల్లోకి హిమాలయాల్లోకి వెళ్తే ఏకాంత స్థలం ఏమైనా దొరుకుతుందేమో, కానీ పవిత్రమైనటువంటి స్థలమై ఉండాలి. అలాంటి ఒక వాతావరణాన్ని కనుక్కోవడమే కష్టం కాబట్టి
ప్రథమహారాజు వెళ్ళిపోయారు, ధ్రువుడు వెళ్ళిపోయారు అరణ్యాలకి, వాళ్ళు చేశారు, నేను కూడా చేస్తా అని చెప్పేసి నేను కూడా కుటుంబాన్ని వదిలేసి అరణ్యానికి వెళ్ళిపోయి చేస్తే మనం ఏమి వాళ్ళు సాధించినట్లు సాధించలేము. కాబట్టి మనకి ఉన్నటువంటి ఆల్టర్నేట్ ఏంటి అని అంటే భక్తి యోగం. ప్రథమహారాజు అప్పట్లో చేయగలిగారు, అలాంటి ఒక ప్రదేశం ఉంది, అలాంటి ఒక కాన్సన్ట్రేషను, అలా ఆ విధంగా వాళ్ళకి ఉండగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయి. సో అది మనం ఆచరించలేము. ఒకవేళ ఆచరించినా కానీ అది మనం కృత్రిమంగా వాళ్ళని అనుకరణ చేయటమే అవుతుంది తప్ప వాళ్ళు సాధించినటువంటి ఫలితాలను మనం సాధించడం అనేటువంటిది సాధ్యం కాదు అని చెప్తున్నారు. కాబట్టి మనము అలాంటి ఒక ప్రదేశము వాతావరణము లేదు కాబట్టి అలాంటి లాభాలను పొందాలి అని అంటే మన రోజువారీ కర్మలే తపస్సుగా ఉండాలి, భగవంతుడి యొక్క చింతనలో చేయాలి, భక్తి యోగంలో చేయాలి. సో అది ఆల్టర్నేటివ్. అంతకంటే ఎక్కువ యాక్చువల్గా చెప్పాలంటే కృష్ణుడు ఇంకా భగవద్గీతలో ఏం చెప్తారంటే నువ్వు అష్టాంగ యోగ విధానం ద్వారా పొందినటువంటి లాభం కంటే కూడా నువ్వు ఇంట్లోనే ఉండి భక్తి యోగంలో ఉండు ఎక్కువ లాభం వస్తుంది అని చెప్తారు, అంతకంటే ఎక్కువ లాభం వస్తుంది అని. శ్రీల రూప గోస్వామి మంత్రి పదవిని విడిచి విడిచిన పిమ్మట బృందావనంకి పుదు మహారాజు వలె వృక్షము కింద వసించిరి. అప్పటి నుండి పెక్కురు బృందావనంకి ఆయనను అనుకరించి యత్నించిరి. అందువలన ఆధ్యాత్మిక జీవనమున పురోగమించుటకు బదులు వారు పెక్కు దురలవాట్లకు బలి అయిరి. చివరికి బృందావనమున కూడా వారు పరశ్రీ సాంగ గమనమునకు జోదమునకు మత్తు పదార్థ స్వీకారమునకు అలవాటు పడిరి. కృష్ణ చైతన్యోద్యమము పాశ్చాత్య దేశములో కూడా ప్రవేశపెట్టబడినది. కానీ అరణ్యమునకేగి మృదువు లేదా రూప గోస్వామి వలె తీవ్రముగా తపస్సును ఆచరించుట పాశ్చాత్యులకు అసాధ్యమైన కార్యము. అయినను పాశ్చాత్యులు లేదా ఎవరైనను అరణ్యవాసమునకు పరమైన భగవన్ మందిరమును వసించుచు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల అడుగు జాడలను అనుసరింపవచ్చును. ఆ విధముగా భగవన్ మందిరమున వసించుచు కృష్ణ ప్రసాదము తప్ప అన్యమైన దానిని పూజింపమని వ్రతమును మూని నియమపాలనము చేయుచు రోజుకు 16 మాలల హరే కృష్ణ మహామంత్రము జపించబడేది. అంతటి వారి ఆధ్యాత్మిక జీవనము ఏనాడనూ కలతకు గురి కాదు. చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. మనం ఇప్పుడు మనం చెప్పుకున్న వాటినే ప్రభుపాదుల వారు కూడా క్లియర్ చేసేసారు. ఏంటి అంటే ఇప్పుడు మనము రూపగోస్వామి కూడా ఇలానే బృందావనానికి వెళ్ళిపోయారట. బృందావనంలో ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేశారు. ఆయన చూసి అనుకరించేటువంటి వాళ్ళు మాత్రం రూపగోస్వామి సాధించినటువంటి లాభాన్ని వాళ్ళు పొందలేకపోయారు. ఎందుకంటే తపస్సు అనేటువంటిది శరీరంతో చేసేటువంటిది మాత్రమే కాదు మనసుతో కూడా చేసేటువంటిది. మనసులో ఉన్నటువంటి కోరికల్ని, మనసులో ఉన్నటువంటి ఆలోచనల్ని చంపేయకుండగా శరీరంతో పోయి ఒక చోట బలవంతంగా కూర్చున్నంత మాత్రాన ఆ తపస్సు వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమి ఉండదు. అందుకని వాళ్ళు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు అలా కూర్చున్నా కానీ, అలా అనుకరించినా కానీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దురలవాట్లకి అలవాటు పడి అక్కడ మద్యపానానికి లేకపోతే వేశ్యలకి అలవాటు పడటం జరిగింది తప్ప వాళ్ళు తపస్సులో రూపగోస్వామి సాధించినట్లేమి సాధించలేదు. ఒకవేళ రూపగోస్వామి సాధించినటువంటి లేకపోతే ఇలా ప్రథమ మహారాజు రుద్రుడు సాధించినటువంటి లాభాలను ఆధ్యాత్మిక లాభాలను కనుక మనం కూడా సాధించాలి అని అంటే ఈజీ మార్గం ఏమిటి అని అంటే మనము కృష్ణ ప్రసాదం మాత్రమే స్వీకరించాలి అని వ్రతం తీసుకోవాలి. ప్రసాదం తప్ప నేనేమీ తినను అనేటువంటి వ్రతాన్ని మనం స్వీకరించాలి. రోజుకి 16 మాలలు దీక్ష, 16 మాలలు జపం చేయాలి, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. ఆ విధంగా చేస్తే కనుక ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది సాఫీగా సాగుతుంది. ఎప్పుడు కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు అడ్డాలు రావు అనేటువంటి విషయాన్ని ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. గ్రీష్మే పంచ తపావీరో వర్షాశ్వాసార షాన్ముని ఆకంఠమగ్న శిశిరే ఉదకే స్థండిలేశయ అరణ్యవాస నియమములను పాటించుతూ ఋషిముని గణములను అనుసరించుతూ పృథువు గ్రీష్మ ఋతువు నందు పంచోజ్ఞులను ఛేదించెను. వర్షాకాలంలో వర్షధారలలో
తడిచేను. శీతాకాలమున వేరే శీతాకాలం మేడలలో మెడల లోతు నీటి ఎందు నిలిచెను. అతడు కేవలము నేల పైననే పరునుండది వాడు. హరే కృష్ణ. భాష్యము. భక్తి యోగ విధానము విధానమును అంగీకరించగాలని జ్ఞానులు యోగులు చేసేది తపోకర్మలే. ఇది భౌతిక కల్మషము నుండి పవిత్ర మగుటకు వారు అటువంటి తీవ్రమగు తపస్సును చేయవలసియే ఉండును. పంచతప అను పదము పంచాగ్ని విధానమును సూచించుచు నాలుగు వైపులా అగ్నిని రగిలించి సూర్యుడు నడిమెత్తిన ఉన్నప్పుడు ఆ అగ్నుల నడుమ కూర్చుండుట ఒక రకమైన పంచతపమనబడును. అదే విధముగా వర్షాకాలమునందు వర్షధారలో తడిగిట శీతాకాలమునందు చల్లని నీటిలో మెడల్లోటు వరకు మునుగుట కూడా చేయవలను. ఇక పడక విషయమున కేది కేవలము నేలపైననే సేవించవలను. రాబోవు శ్లోకమున వివరింపబడినట్టు ఇటువంటి తీవ్రమగు తపస్సుల ముఖ్య ప్రయోజనము పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానునికి భక్తుడు అగుటయే. హరే కృష్ణ. సో తపస్సు ఎలా చేయాలి అనేటువంటి విషయానికి ఇక్కడ చెప్తున్నారు. చాలా కఠినంగా ఉంటుంది. బాగా ఎండ ఉందనుకోండి, ఎండలో పోయి నిలబడడం. బాగా చల్లగా ఉందనుకోండి, చలిలో పోయి నిలబడడం. ఇది తపస్సు. అలా చేసేటువంటి ఒక విధానం ఏదైతే ఉందో అది జనరల్గా వాళ్ళు ఏమనుకుంటారంటే భక్తి యోగంలో ఉంటే ఇలాంటి ఒక లాభం రాదు, మేము చాలా కఠినమైనటువంటి కఠోరమైనటువంటి తపస్సులు చేయాలి అని ఇలాంటి ఒక విధానాన్ని అవలంబిస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని ప్రభుపాదుల వారు చెప్తారు. దీన్ని పంచతప అంటే నాలుగు వైపుల మంచి నడినెత్తి మీద ఎండ ఉన్నప్పుడు నాలుగు వైపులు కూడా నిప్పు పెట్టుకోవడం, ఇంకా ఎండ పెరగడం కోసం. అంటే శరీరాన్ని వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తున్నారు అని అంటే, ఇక శరీరం నేను కాదు, ఆ శరీరంకి నాకు సంబంధం లేదు అని అంటే ఇంకా శరీరం మీద విరక్తి రావాలి, భౌతిక భావన మొత్తం పోవాలి అని అంటే ఆ శరీరానికి అలాంటి ఒక కఠోరమైనటువంటి సాధన అనేటువంటిది అవసరం. ఇంకా బాగా చల్లగా ఉన్నప్పుడు చల్లటి నీళ్ళల్లో పీకల్లాగా మునగడం. సో ఇలాంటివన్నీ కూడా శరీరాన్ని బాధ పెడుతూ చేసేటువంటి ఒక విధానం ఏదైతే ఉంటుందో ఇది తపస్సు చేసేటువంటి విధానం. సో వీళ్ళందరూ కూడా యోగులందరూ కూడా వాళ్ళు ఇదే చేస్తారు. యోగులందరూ కూడా ఎందుకు చేస్తారు అంటే ఈ యొక్క సాధనలో వాళ్ళు ఆత్మ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయటం. ఈ యొక్క సాధన యొక్క ముఖ్య లాభం ఏమిటి అని అంటే వాళ్ళ యొక్క చింతన మొత్తం శరీరం వైపు కాకుండా వాళ్ళ యొక్క చింతన మొత్తం కూడా కృష్ణ భగవానుడి వైపు మళ్లించడం, అంటే భక్తి. అంటే ఇలాంటి ఒక కఠినమైనటువంటి సాధన చేయటం యొక్క అంతిమ లక్ష్యం కూడా ఏమిటి అని అంటే భక్తి. అంతేకాని భక్తికి దీనికి సంబంధం లేదు, నేను ఇలా చేస్తే నేను నా భగవద్ధామానికి వెళ్ళిపోతా అంటే అవరు. ఎప్పుడైతే ఈ మనిషి ఈ శరీరాన్ని పట్టించుకోకుండా సమాధి మగ్నుడైపోయి ఎప్పుడైతే ఆ సమాధి స్థితిలో భగవంతుణ్ణి కనుక ధ్యానం చేయగలుగుతాడో అప్పుడు భక్తిలో ఉన్నట్లు. అంటే వీళ్ళందరూ కూడా భక్తిలోకి రావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇప్పుడు శరీరానికి ఇంత కఠినమైనటువంటి ఒక ప్రొసీజర్ని కనుక వాళ్ళు ఫాలో అవ్వకపోతే వాళ్ళు సంవత్సరాల తడబడి శరీరం కదలకుండా కూర్చొని భగవంతుణ్ణి ధ్యానించడం అనేటువంటిది సాధ్యం కాదు. శరీరానికి వచ్చేటువంటి చిన్న చిన్న నొప్పులు వీళ్ళని ధ్యానంలో నుంచి బయటికి తీసుకొచ్చేస్తాయి. కొంతసేపు కూర్చుంటే కాళ్ళు నొప్పులు లేస్తాయి, కొంతసేపు ఇలానే ఉంటే మెడ నొప్పులు వేస్తుంది, కాళ్ళు తిమ్మిరి లేపుతాయి. ఇలాంటివన్నీ పోవాలా? ఇలాంటివన్నీ పోవాలి అంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి ఈ సాధన ఏదైతే ఉందో ఈ సాధన అనేటువంటిది ఉపయోగపడుతుంది. మనం కనుక ఇప్పుడు యోగ ప్రక్రియలో మనం యోగం ప్రకారంగా ఎక్సర్సైజ్లన్నీ ఎందుకు చేస్తామండి అని అంటే, ఈ అష్టాంగ యోగంలో శరీరానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్లు కూడా ఒక నియమం. ఈ ఎక్సర్సైజ్లన్నీ చేసేది ఎందుకు అని అంటే శరీరాన్ని ఎక్కువసేపు కదలకుండా కూర్చోపెట్టడానికి అవసరమైనటువంటి
శరీర స్థితిని తీసుకురావడం కోసం, అంతేకాని ఎక్సర్సైజ్లే యోగం కాదు. ఎప్పుడైతే మనం అవన్నీ చేస్తామో అప్పుడు ఈ శరీరం ఒక గంట సేపు కూర్చోవడానికి కూడా తట్టుకుంటుంది. ఇంకా ఎక్కువ కఠోరంగా చేస్తే 2 గంటలు కూర్చోవడానికి తట్టుకుంటుంది. ఇంకా ఎక్కువ చేస్తే 3 గంటలు కూర్చోడానికి తట్టుకుంటుంది. కానీ ఈ యొక్క తపస్సు చేసేటువంటి వాళ్ళు గంట, 2 గంటలు, 3 గంటలు కూర్చోరు, సంవత్సరాల తరబడి కూర్చుంటారు. మరి వాళ్ళ కఠోరమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి సాధన ఎలా ఉండాలి, వాళ్ళ ఎక్సర్సైజ్లు ఎలా ఉండాలి, అవే ఇక్కడ ఈయన చెప్తున్నటువంటివన్నీ అనమాట. శరీరాన్ని ఏ విధంగా ఎక్స్పోజ్ చేస్తారు, ఆ శరీరాన్ని ఎలాంటి వాతావరణానికి గురి చేసి ఆ శరీరం ఏ పరిస్థితి అయినా తట్టుకునే విధంగా చేస్తే తప్ప వాళ్ళు భగవంతుని మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెట్టుకోలేరు. వాళ్ళకి శరీరం మీద కాన్సన్ట్రేషన్ కాకుండా భగవంతుని మీద కాన్సన్ట్రేషన్ అప్పుడు వస్తుంది. అప్పుడు వాళ్ళు భక్తిలో స్థిరంగా ఉండగలుగుతారు. దానికి మనకి ప్రభుపాదుల వారు అంత చేయడం అవసరం లేదు, మీరు కనుక మీ ప్రతి కర్మని భక్తి యోగంలోనే చేస్తే, భక్తి యోగ విధానాన్ని నమ్మనటువంటి వాళ్ళు ఇలా చేస్తారు. భక్తి యోగాన్ని నమ్మినటువంటి వాళ్ళు ఇవన్నీ అవసరం లేదు, కొన్ని షార్ట్ కట్ మెథడ్ అనుకుంటారు. ఆపుదాం ఇక్కడికి, ఈరోజు టైం దాటిపోతుంది, మిగిలిన రేపు చదువుదాము. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి?